సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ఈ రాశి వారికి అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నటువంటి కారణం చేత అష్టమం చాలా కీలకమైనటువంటి స్థానం కాబట్టి ఈ రాశివారు ఈ వారం రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు, బుధుడు, గురుడు, రవి, చంద్రుడు ఈ ఐదు గ్రహాలు కూడుకుని ఉండడం, ఇక్కడ ప్రధానంగా అష్టమ శుక్రుడు కొంత మేలు చేసినప్పటికీ మిగతా అన్ని గ్రహాలు పాపభూయిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం వల్ల అటు మానసికమైనటువంటి పరిస్థితులు, మానసికంగా ఏదైనా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే లోన్లీనెస్, ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉండడము, మానసికమైనటువంటి ఇబ్బందులు కొంత అధికంగా ఉండడము, అలాగే అష్టమ రవి అష్టమ గురుడు ఉన్నటువంటి కారణం చేత కొంత కోపం అధికంగా పెరుగుతూ ఉండడము, మాట పట్టింపులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, అన్నదమ్ములతోటి సఖ్యత లేకపోవడము, కోపంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడము, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత దెబ్బతిండము, సంతానం మీ నుండి కొంత దూరంగా వెళుతూ ఉండడము, ఇటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కూడుతూ ఉన్నాయో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలన చేసినప్పుడు కొంత అనవసరమైనటువంటి ధన వ్యయానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది, మోసపోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా మీరు, అలాగే మీరు ఎవరినైతే నమ్మకస్తులుగా భావిస్తూ ఉన్నారో వారి యొక్క సలహాలు సూచనలు మీరు పాటించాలి. తప్పితే ఇంకెవరి మాట కూడా దానిలో వారు స్వయంగా మీ బంధువు, మీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులైనా సరే వారి మాటను మాత్రం లెక్కలోకి తీసుకోకూడదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కొంత స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉండడం, లేదా ఉద్యోగరీత్యా ఉద్యోగ పనివేళల్లో మార్పులు సంభవించడం లాంటివి కూడా తులారాశి వారిలో ఈ వారం చూడవచ్చు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, కుటుంబ సంబంధిత వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఉద్యోగంలో కొంత శ్రమ ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ వ్యాపార పరంగా మాత్రం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఇదే రకంగా కొంత వ్యతిరేకంగానే అన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే తులారాశి వారికి ఇన్ని ప్రతికూలతల నడుమ కుజుని యొక్క షష్టస్థాన స్థితి, ఆ కుజుడు ఆరవ స్థానంలోకి మారిపోవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైన విషయంగా చెప్పచ్చు. కుజుడు గనక ఆరులో ఉండి ఉంటే ఈ రకమైనటువంటి ఫలితాలన్నిటి నుండి కూడా బయటపడేసేటువంటి ఆ బలాన్ని కలిగి ఉండేవారు ఇప్పుడు కేవలం రాహువు మాత్రమే ఉన్నారు. అయితే రాహువుకు కూడా అదే రకమైనటువంటి శక్తి ఉంది కాబట్టి కొంతలో కొంత అధిగమించగలుగుతారు. ఈ వారంలో తులారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.